నేను కీర్తి కోసమో ప్రతిష్ట కోసమో ఫ్లెక్సీల కోసమో ప్రకటనల కోసమో ప్రచారం కోసమో బతికే మనిషిని కాదు. నేను చేసిన పనే నా ఫ్లెక్సీ. ఆ వంతెన చూస్తే నేను కనపడాలి, రోడ్డు చూస్తే నేను కనపడాలి, నీళ్లు చూస్తే నేను కనపడాలి, ఆ బిల్డింగ్ చూస్తే నేను కనపడాలి తప్ప ఫ్లెక్సీ పెట్టే కార్యకర్తను కూడా నేను ఓదారుస్తా. ఈ జేబులో 100 రూపాయలు ఖర్చు పెట్టవద్దని చెప్పి బతిమలాడతా. యాడ్ ఇయ్యటానికి కూడా నేను ఒప్పుకోను. పేపర్ వాళ్ళు అడుగుతారు వాళ్ళ మేనేజ్మెంట్ ఒత్తిడితోటి, అయినా మీరు డబ్బులు ఖర్చు పెట్టుకోవద్దు, అది ఒక పోటీ ఇటు చూసట్టు బారేసేది. అది దానికోసం మీరు సంపాదించిన కష్టం మీరు ఖర్చు పెట్టుకోబోకండి. మన పని శాశ్వతంగా ఉండాలి, మన ఫలాలు ప్రజలకు అందాలి, వాళ్ళ మోములో చిరునవ్వు చూడాలి, వాళ్ళ మనసులో మన మాట రావాలి. అంతే తప్ప తాత్కాలికమైనటువంటి ప్రచారం ఆర్భాటం కోసమో పేరు కోసమో క్రెడిట్ కోసమో ఈ తుమ్మల ఆరాట పడలేదు అని చెప్పి విజ్ఞప్తి చేస్తున్నా. అట్లా అనుకుంటే పూజలు ఎన్టీ రామారావు గారి దయ వల్ల తెలుగు రంగంలో పార్టిసిపేట్ చేసే అవకాశం వచ్చింది. ఉమ్మడి రాష్ట్రంలో చారిత్రకమైనటువంటి ప్రాజెక్టులు, ఆ రోజు రాయలసీమ ఉద్యమం వస్తే ఆంధ్రీనేవ, గాలేరు నగరి, తెలుగు గంగ, ఆ పథకాల్లో భాగస్వామ్యం అయ్యేటటువంటి అవకాశం వచ్చింది. శంకుస్థాపనలు చేపించే అవకాశం వచ్చింది. అదే శ్రీశైలం రైట్ బ్యాంక్ అయినా లెఫ్ట్ బ్యాంక్ అయినా నా చేతుల మీదుగా చేసే అవకాశం వచ్చింది ప్రపంచ బ్యాంక్ నిధులతోటి. ఆసియాలో కల్లా ఎత్తైనటువంటి ఎత్తిపోతల పథకం, ఈరోజు ఎస్ఎల్బిసి ఎలిమినేటి మాధవరెడ్డి లిఫ్ట్ ఇరిగేషను 3 సంవత్సరాల కాలంలో పూర్తి చేసి నీళ్లు వదిలి నా మాట నిలబెట్టుకున్న ఆ రోజున. టన్నెల్ లేట్ అవుతుంది, ఎస్ఎల్బిసి టన్నెల్ 27 దాకా పూర్తి కాదు. ఈ లోపల నాగార్జున సాగర్ నీళ్లు కరువు పీడిత ప్రాంతమైనటువంటి నల్లగొండకు జారాలి. ఫ్లోరైడ్ పీడిత ప్రాంతమైనటువంటి ఆ ప్రజలకి మీరు చూశారు, కాళ్ళు వంకరబోయి, నడువు వంకరబోయి, మునుగోడు, దేవరకొండ ప్రాంతాల్లో ప్రజల యొక్క ఇబ్బందులకి మంచినీళ్ళు లేక ఫ్లోరైడ్ నీళ్ళకు బాధపడేటటువంటి వాళ్ళకి నీళ్లు అందించాలని చెప్పి ఎస్ఎల్బిసి పూర్తి చేసి అక్కంపేలింగ్ బ్యాలెన్స్ రిజర్వాయర్ ద్వారా తాగునీరు ఇచ్చి హైదరాబాద్కి మంచినీళ్ళు కూడా ఆ పథకం ద్వారా అనుసంధానం చేశాం. 2 లక్షల ఎకరాలకి ఎస్ఎల్బిసి ద్వారా సాగునీరు ఇచ్చాం. కింద ఫ్లడ్ ఫోర్ కెనాల్ ద్వారా మళ్ళీ ఒక 80,000 ఎకరాలకి నీళ్ళు ఇచ్చాం. సాగర్ మీద ప్రతి లిఫ్ట్ మీద నా చేయి ఉంది, నా పేరుంది. నేను నీళ్లు చల్లుకోలేదు, నేను క్రెడిట్ తీసుకోలేదు. ఆ రైతుల ఆనందం, వాళ్ళ పంటలు చూసి ఆనందపడేవాడిని తప్ప ఫ్లెక్సీలు చూసి ఆనందపడేవాడిని కాదు. ప్రజాస్వామ్యంలో ఎవళ్ళు అధికారంలో ఉంటే వాళ్ళు ఆ పనులు పూర్తి చేసే బాధ్యత తీసుకుంటారు తప్ప, మరి ఆ రోజున హైదరాబాద్కి గోదావరి జలాలు వచ్చినాయి ఎల్ఎంపీల నుంచి మంచినీళ్ళు. ఆనాటి ప్రభుత్వంలో ఉన్న పెద్దలు నెత్తి మీద నీళ్లు చల్లుకున్నారు. అది ప్రజాస్వామ్యం యొక్క రీతి నీతి. దాన్ని కూడా అర్థం చేసుకోకుండా మేం చేస్తే మీరు తీసుకున్నారు, మేం చేస్తే మేము తీసుకున్నారు, ఇది మాది ఇది మీది అంటే ప్రజాస్వామ్యంలో మాది మీది ఉండదు, ప్రజలది ఉంటుంది. ఈ ఆస్తి ప్రజలది. వాళ్ళ కష్టంతో, వాళ్ళ రక్తంతో, వాళ్ళ చెమటతో వచ్చినటువంటి నిధులతోటి నిర్మాణం చేసినటువంటి ప్రభుత్వ కార్యక్రమాలు తప్ప నీ సొంతం నా సొంతం ఉండదు. ప్రజలు ఎవరిని గద్దెనెక్కిస్తే వాడు చేసే అధికారం ఉంటుంది వాళ్ళకి. మరి నేను ఆ రోజున అలైన్మెంట్ చేసి ఓఆర్ఆర్కి ల్యాండ్ ఎక్విజిషన్ చేసి పనులు ప్రారంభించే టయానికి రాజశేఖర్ రెడ్డి గారి ప్రభుత్వం వచ్చింది. ఆయన గారు అయ్యాంలో ఓఆర్ఆర్ పూర్తయింది. కొద్దిగా మిగిలిపోతే కోయిలకండ్ల దగ్గర టీఆర్ఎస్ ప్రభుత్వంలో కూడా పూర్తి చేశాం. మరి దానికి మనం దాని మీద జరగొద్దా? మరి దాని మీద కూడా మనం రుయ్యని తిరుగుతున్నాం కదా. రాజశేఖర్ రెడ్డి గారు చేసింది, చంద్రబాబు గారు కన్సీవ్ చేసింది, మనం ఎట్లా తిరుగుతున్నాం? మెట్రో రైలు ఆ రోజు కన్సీవ్ చేస్తే మన ప్రభుత్వంలో ఇక్కడ పూర్తయినప్పుడు ప్రధానమంత్రి గారితో మనం కూడా ఎక్కి తిరిగాం కదా మెట్రో రైలు. మరి ఆడు చేసిన దాన్ని మనం ఎట్ట తిరుగుతాం? అందుకని ప్రజాస్వామ్యంలో నాది నీది ఉండదు, మాది మీది ఉండదు.
ప్రజల నిర్ణయం, ప్రజల ఆస్తి, ప్రభుత్వ ప్రజల కష్టం, ప్రజల ట్యాక్స్, ఈ ఆస్తులు ప్రజలే తప్ప నీ సొంతం నా సొంతం కాదు, నీది నాది అంటానికి లేదు. నా విధానం ఏంటంటే ఉన్నదాన్ని వెంటనే సద్వినియోగంలో తీసుకొస్తే ఏమి లాభమో. ఇప్పుడు ఆ భక్తరామదాసు రేపు పాలేరుకి నీళ్ళు వచ్చిన తర్వాత భక్తరామదాసు ఉపయోగంలోకి రాకపోవచ్చు, కానీ దానికి పెట్టిన 60 కోట్లు ఖర్చు, ఇప్పటికే 60,000 కోట్లు వచ్చినాయి వాళ్ళ పంటల మీద. 7 సంవత్సరాలు 2 పంటలు పండించుకుంటున్నారు. ఆ రోజు తాగటానికి నీళ్లు, పశువులకు నీళ్లు అడిగినటువంటి రైతులు ఈరోజు నాకు ఫోన్ చేసి కొద్దిగా ఆపండి మోటార్లో, మేము పొలాలు కోసుకోవాలా, బురద అవుతుందని చెప్పి రిక్వెస్ట్ చేస్తున్నారు. అది నా ఆలోచన తప్ప అశాశ్వతంగా ఉండేటటువంటి ప్రకటనల కోసం, కీర్తి కోసం, క్రెడిట్ కోసం నేను తాపత్ర పండని చెప్పి ఆ పెద్దలకు విజ్ఞప్తి చేస్తున్నా. కొంతమంది స్థానిక పెద్దలు కూడా ఈ నీళ్ళు అడ్డుపోతే, ఈ నీళ్ళు ఇడిపోతే, ఈ నీళ్ళు అక్కడికి కావాలని అడుగుతున్నారు. నా కోరిక 10 నియోజకవర్గాలకు వెళ్ళాలనే కోరిక తప్ప అటు తీసుకెళ్ళిన రైతులే, ఇటు తీసుకెళ్ళిన రైతులే, ఎక్కడిచ్చినా రైతులే, రైతుల పొలాలకు నీళ్ళు వెళ్ళాలనే కోరిక ఉంటుంది తప్ప నేను రాజకీయ పార్టీగా పార్టీల పరంగా మన అభివృద్ధి కార్యక్రమాలు చేసే అలవాటు నాకు లేదు. నా జిల్లా, నా రాష్ట్రం, నా దేశం బాగుండాలని చెప్పి కోరుకుంటా నేను. నా ఫస్ట్ ప్రయారిటీ నన్ను నమ్మిన ప్రజల కోసం. నా నియోజకవర్గం చూస్తా ముందు, నా జిల్లా చూస్తా, నా రాష్ట్రం చూస్తా, నా దేశం చూస్తా. లేకపోతే గుండాలు రోడ్లు వేయాల్సిన అవసరం లేదు. అక్కడ నిమ్మవాగు లేకపోతే భీమునిపాదం చెరువులు పోయాల్సిన అవసరం లేదు. తులారం ప్రాజెక్టు కట్టాల్సిన అవసరం లేదు. తాలిపేరు పూర్తి చేయాల్సిన అవసరం లేదు.